మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోస్ కి కొదవలేదు అండ్ ప్రతి ఒక్క హీరోది ఒక స్టైల్ రైట్ ఫ్రమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ టు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టు ద యంగ్స్టర్స్ జనరేషన్ యాక్టర్స్ లైక్ మెగా స్టార్ చిరంజీవి గారు అక్కినేని నాగార్జున గారు బాలయ్య గారు ఒకరేమిటి ఇలా ఏ హీరోది ఆ సపరేట్ స్టైల్ అలాగే మన విజయ్ దేవరకొండది కూడా చాలా పెక్యూలియర్ స్టైల్ ప్రత్యేకించి విజయ్ దేవరకొండ సినిమాలు ఆయన సినిమాలు చూస్ చేసుకునే విధానం సినిమాలో చేసే పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఒకెత్తైతే యాజ్ అ పర్సన్ విజయ్ తనని తాను అందరి ముందు ప్రజెంట్ చేసుకునే విధానం డిఫరెంట్ విజయ్ దేవరకొండ స్పీచెస్ అంటే ఎవరైనా పడి చావాల్సిందే ఎందుకంటే ఇక్కడ విజయ్ మాట్లాడు ఆయన మనసు మాట్లాడుతాడు సీనియర్ యాంకర్ సుమ గారు చెప్పినట్లు ఇది ఒక రేరెస్ట్ బ్రీడ్ అంతే విజయ్ దేవరకొండ వాట్సాప్ బాయ్స్ అండ్ గర్ల్స్ అన్నా ఇంకా యూనో హాఫ్ వే లో స్పీచ్ స్టార్ట్ చేసిన ఆ ఈవెంట్ కు వచ్చిన సెలబ్రిటీస్ గురించి తనదైన స్టైల్లో చెప్పినా సినిమా గురించి తన మనసులో తానేమనుకుంటున్నాడో చెప్పినా అసలు ఇంక ఏం మాట్లాడినా సరే అదొక సెన్సేషన్ అదొక అద్భుతం అదేంటో మీరు చూడాలా కంటిన్యూ వాచింగ్ దిస్ వీడియో మీ అందరితో ఒక రెండు ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడదాం అనుకున్నా చాలా రోజులు లైట్ తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఇది మీకు మాకు మధ్యలో విషయం కాబట్టి ఇంతమంది మీరు వచ్చేసారు కాబట్టి ఈ పక్క ఈరోజు మాట్లాడాలనుకున్నా ఫస్ట్ ఏంటంటే మా ట్రైలర్ లాంచ్లో నాకు అనిపించింది నాకు మనస్ఫూర్తిగా అనిపించింది మాట్లాడినా మీరు అందరు చూసి ఉంటారు చూడని వాళ్ళకి లెట్స్ ప్లే స్మాల్ స్నిప్పెట్ ఇట్స్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మ్యాన్ లైక్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు బెట్ మీ ఆన్ దట్ ఐమ్ రెడీ టు టేక్ ఆన్ అ బెట్ నా అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో బెట్ చేస్తా If anyone's ready to take a bet, let's do this easy money. It's a bloody good film. I need to, such incredible writing he did. And you know, as an actor, I've truly been satisfied. Asal, ema na trailer cut chesna? What is a trailer man? Bloody good trailer. Fuck. Ante, a trailer chuste, naaku, ఆల్రెడీ అయిపోయిందా ఇంకొంచెం ఇంకొక సీన్ ఉంటే బాగుండేది ఇంకొన్ని షార్ట్స్ ఉంటే బాగుండేది 3 నిమిషాలు ఉంది ట్రైలర్ అయినా అప్పుడే అయిపోయింది ఏంటి అని అనిపిస్తుంది 3:15 అంట ఇంత లాంగ్ ట్రైలర్ కట్ చేసి కూడా మళ్ళీ చూడాలనిపిస్తుంది ఇట్స్ అ బ్లడీ గుడ్ ట్రైలర్ నాకు ఇప్పుడు మనకు డెత్ థ్రెట్స్ సూసైడ్ థ్రెట్స్ ఇవన్నీ వస్తుండే ఎందుకు వస్తున్నాయో అర్థమైంది పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు చూడాలనుకున్నారు మనం లేట్ అంటే పని మీదనే ఉన్నాం బట్ ఇట్స్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మ్యాన్ like a blockbuster film if anyone wants to bet me on that I'm ready to take on a bet right, na account and double na annu bet chestha if anyone's ready to take a bet let's see the money trailer 3 nimshalu unde appude ayipoyindi anpichindi entha mandi ga anpichindi cinema 3 gantalu undi appude ayipoyindi anpistadi idi na guarantee kaani itla ila maatladinanduku kontha mandi feel ayinanta kontha mandiki nachaledanta అయితే కాదు ఇన్నండి బాసు అయితే కంప్లైన్ చేసిండ్రు అంటే సోషల్ మీడియాలో వెబ్సైట్స్లో కొంతమంది కంప్లైంట్ చేస్తే నా వెల్ విషర్స్ ఇప్పుడు మనం మంచి కోరుకునే వాళ్ళు ఉండి అరే విజయ్ ఎందుకు ఇట్లా అంటే కొంతమందే కదా ఏం చేసినా కొంతమందికి నచ్చదు ప్రతి ఒక్కరు కంప్లైంట్ ఉంటుందంటే లేదు ఎవరినైనా ఎందుకు హర్ట్ చేయడము అన్నాయ్ చేయడము జాగ్రత్తగా ఉండు అన్నారు అసలు ఏంది ఈ కంప్లైంట్స్ అని వెతికితే కొన్ని కంప్లైంట్స్ ఇవి కంప్లైంట్స్ ప్లేయండి టాక్ ఆఫ్ ద టౌన్ హీరోస్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎగ్జాజరేషన్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఫర్ నథింగ్ ఇట్స్ నాట్ నైస్ టు బి టూ అగ్రెసివ్ విత్ యువర్ స్టేట్మెంట్స్ వెన్ యువర్ అ యంగ్ యాక్టర్ ఇస్ వే టూ ఆరోగెంట్ ఇట్లా నన్ను వేసుకున్నారు ఈరోజు మీరు అందరు ఉన్నారు కాబట్టి ఇట్లా ఫీల్ అయిన వాళ్ళందరికీ కంప్లైన్ చేసిన వాళ్ళందరికీ మీ అందరి ముందు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా ఐ వుడ్ లైక్ టు అపాలజైజ్ టు నో ఫకింగ్ బడీ బికాజ్ ఐ డోంట్ గివ్ అ ఫక్ అరే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంది ఒక యాక్టర్కి తన సినిమా మీద కాన్ఫిడెన్స్ లేకపోతే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ షేమ్
నా సినిమా మీద నాకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంకెవరికి ఉంటుంది? ఆ రోజు కూడా వస్తుంది, దేర్ విల్ బి అ డే వెన్ ఐమ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ అ ఫిల్మ్, దిస్ హ్యాపెన్స్. బట్ మై ఫ్రెండ్స్, దట్ డే ఈజ్ నాట్ టుడే. నేనేమంటున్నా అంటే మీరు కూడా అసలు ఈ సొసైటీలో ఒంగుండండి, హ్యూమిలిటీగా ఉండండి, హంబుల్గా ఉండండి అంటారు. ఫక్ దట్. నేనేమంటున్నా అంటే ఏ తల పైకి పెట్టుకోండి, పుట్ యువర్ చిన్స్ అప్. మీ అమ్మ నేను జస్ట్ యాక్టర్ని, మీరందరు ఇంజనీయర్స్, ఏరోప్లేన్లు, టీవీలు, ఇల్లులు కడుతున్నారు, డాక్టర్స్ లైఫ్ సేవ్ చేస్తున్నారు. గర్వంగా చెప్పండి వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్, చెప్పండి వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ అండ్ షో దెమ్ వాట్ యు కెన్ డూ. సో ఫక్ హ్యూమిలిటీ, ఐఎమ్ సేయింగ్ బీ కాన్ఫిడెంట్, లెట్స్ చేంజ్ దిస్ షిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. గంటా శ్రీనివాసరావు గారు, అరవింద్ సార్, యు ఆర్ అవర్ డాడీ ఫిగర్, సో యు ఆర్ ఆల్వేస్ హియర్. నేను వైజాగ్లో ఓ ఈవెంట్ చేద్దామని చాలా ఎదురు చూశాను. ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ తర్వాత ఒకసారి అప్పుడు వచ్చాను, ఆ తర్వాత మళ్ళీ రాలేదు. కానీ మీరు మాత్రం ప్రేమ ఇస్తూనే ఉన్నారు. ఎలా అయినా రావాలనిపించింది, ఎలా అయినా కలవాలనిపించింది. సో నేను మరీ మా టీంని, వాసు గారిని, అందరిని అడిగి వైజాగ్లోనే పెడదాం, ఏదో ఈవెంట్ పెడదాం, ఒకసారి కలవాలి అని అడుక్కొని మరీ పెట్టుకున్నా ఇక్కడ ఈవెంట్. కానీ ఒక 2-3 డేస్ నుంచి మూడ్ మొత్తం కంప్లీట్లీ దొబ్బేసింది. అంటే సడన్లీ ఎనర్జీ పోయింది. అది యా అంటే 2-3 డేస్ నుంచి మూడ్ పోయి ఇంకా నాకు తెలుసు వెనకాల మా అరవింద్ గారు, వాసు గారు, మా టీం అంతా మీకు ఇలా స్మైల్ చేస్తూ వెనకాల ఎన్ని కష్టాలు పడుతున్నారో రోజు. అంటే ఇక్కడ కూర్చొని నా ఫంక్షన్ నేను ఎంజాయ్ చేయకుండా లింక్లు పంపిస్తున్నా పైరసీ టీంకి, ఇది డిలీట్ చేయండి రా అని. ఇక్కడ స్టేజ్ మీద మా గురించి మాట్లాడుతుంటే ఫోన్లో కూర్చొని లింక్. అంటే వీఆర్ యాక్టర్స్ మ్యాన్. అంటే మమ్మల్ని సినిమా చేయనియాలి కానీ కూర్చొని లింక్లు దిగడం. బట్ అంటే ఈ పొద్దున వచ్చినప్పుడు ఎలాగైనా రావాలనిపించింది, కలవాలనిపించింది, కానీ ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. మాట్లాడడానికి ఏం లేదు. ఓకే వచ్చాం కదా, ఒకసారి హాయ్ చెప్పేసి పోదాం అనుకున్నా. కానీ లోపలికి వచ్చినప్పుడు మీ అందరు అరుపులు, మీ ఎనర్జీ చూస్తుంటే ఆ ఎనర్జీ నాకు వచ్చింది. అంటే ఈరోజు వచ్చినప్పుడు ఈ హాల్లోన్న ఎనర్జీ చూసి అరే మనం ఎందుకు ఫీల్ అవ్వాలరా, మనం ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలరా, చిన్నప్పటి నుంచి చేసేది ఇదే కదా, చిన్నప్పటి నుంచి ఫైటే. అంటే సర్వైవల్ గురించి ఫైట్, గుర్తింపు గురించి ఫైట్, రెస్పెక్ట్ గురించి ఫైట్, చిన్నప్పటి నుంచి ఇదే చేస్తూ వచ్చినాం. ఇక లైఫ్ మనకు నేర్పించింది అదే. సో ఇప్పుడు నేను ఇవి చేస్తున్నారు కదా, ఈ పైరసీ, మళ్ళీ లింక్లు పట్టుకొని ఆన్లైన్లో తిప్పి వీళ్ళు పబ్లిసిటీ గురించి వాడుతున్నారు, దీని గురించి వాడుతున్నారు. ఈ కిందికి లాగే బ్యాచ్ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నది ఒక్కటే, నేను ఎలాగైనా నాకు కావాల్సింది సాధిస్తా బైక్. మీరు అంటే మీరు ఏమన్నా చేయండి, నాకు వచ్చింది ఇదే. నేను నాకు నచ్చింది చేసి ఎలాగైనా ఐఎమ్ ఫోకస్డ్ ఇనఫ్ టు డూ అండ్ అచీవ్ వాట్ ఐ వాంట్, అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు గివ్ టు మై ఆడియన్స్, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు గివ్ టు మై ఫ్యాన్స్. ఆన్ దట్ నోట్, ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ అ డల్ మూడ్, ఆన్ అ హ్యాపీ మూడ్. వాట్సాప్ మై రౌడీ బాయ్స్, దిస్ ఈజ్ వాట్ వీ వాంట్. ఇది కదా మనకు కావాల్సింది. వీ వాంట్ లాఫ్టర్, వీ వాంట్ జాయ్. అందరు ఎంజాయ్ చేయాలి, ఎందుకు ఈ న్యూసెన్స్. సో August 15th, 2 రోజులే ఉందనుకుంటా, 2 రోజులు ఉంది. August 15th థియేటర్లలో వస్తుంది.
అండ్ నేను థియేటర్లో 1 ఇయర్ తర్వాత వస్తున్నా ఆల్మోస్ట్ అండ్ ఐ వాంట్ యూ టు ఎంజాయ్ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్ సో ఐ వాంట్ అంటే నాకు గట్టిగా నమ్మకం నవ్వులతో థియేటర్ నిండిపోతుందని నాకు గట్టి నమ్మకం 15th రోజు ఇంకా పైరసీ గురించి ఏం చెప్పాలి ఇంకా అంటే దాని గురించి చెప్పి కూడా వేస్ట్ మీకే తెలుసు ఏది కరెక్టో ఏది రాంగో కానీ అంటే ఇప్పుడు ఈ నల్ల కళ్ళద్దాలు వేసుకొని ఎందుకు తిరుగుతున్నా నేను నాకు 1 వీక్ బ్యాక్ ఐ సర్జరీ అయింది కళ్ళు ఇన్ఫెక్షన్ అయ్యి సర్జరీ అయింది ఐఎమ్ నాట్ సపోజ్ టు ఫేస్ లైట్స్ కానీ ఒక 1 వీక్ వరకు వెయిట్ చేయద్దు కానీ సర్జరీ అయిన నెక్స్ట్ డే నేను ఈ కళ్ళద్దాలు పెట్టుకొని డబ్బింగ్ థియేటర్కి వెళ్ళి డబ్బింగ్ చెప్తున్నా ఎందుకంటే ఆల్రెడీ ఒక వర్షన్ అయిపోయింది కానీ టైం ఉంది కదా బుజ్జి గారికి ఒక డైలాగ్ స్టైల్ ఉంది ఒక డైలాగ్ టైం ఉంది టైమింగ్ ఉంది ఇంకా మంచిగా చేద్దాం విజయ్ ఇంకా పేలుతుంది థియేటర్లో ఇంకా ఎంజాయ్ చేస్తారంటే ఈవెన్ ఇఫ్ ద డాక్టర్ అడ్వైజ్ అగేన్స్ట్ ఇట్ సరే త్వరలో సినిమా వస్తుంది అని మళ్ళీ వెళ్ళి అక్కడ డబ్బింగ్ చెప్పాము నాకు బుజ్జి సార్ ఎంత ఈ సినిమా గురించి ఎంత వెయిట్ చేశారో ఎంత కష్టపడ్డారో ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా కష్టపడ్డారో నాకు తెలుసు ఐ నో అంటే ఆయనకి ఎంత బిగ్ డ్రీమో ఈ ఫిల్మ్ ఐ పర్సనలీ హ్యావ్ సీన్ అండ్ విట్నెస్డ్ ఇట్ రష్మిక ఈ రోల్కి ఎంత అంటే ఎంత హార్డ్ వర్కింగ్ గర్ల్ ఈ రోల్కి ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత చేసిందో తన పని చేసినందుకు ఎన్ని మాటలు విన్నదో ఎన్ని మాటలు పడ్డదో నాకు తెలుసు ఆయన అండ్ అరవింద్ గారు వాసు గారు హౌ మచ్ దే బ్యాక్డ్ అస్ అంటే మేము ఎంత షూట్ చేసినా కొన్నిసార్లు వాళ్ళకి ఎక్స్పెన్సివ్ సీన్స్ రీషూట్ చేసేమనేవారు దట్స్ అరవింద్ సార్ అండ్ వాసు సార్ అంటే ఖర్చు అయినా పర్లేదు మనం థియేటర్కి వెళ్ళినప్పుడు ఎవ్రీ సీన్ దే షుడ్ ఎంజాయ్ అని విడిట్ యూస్ టు ఎక్స్పెన్సివ్ రీషూట్స్ అండ్ కూర్చొని ప్రతి సీన్ అబ్జర్వ్ చేసి ప్రతి ప్లానింగ్ చేసి అంటే లాస్ట్ 3 డేస్ నుంచి ఐ నో డే అండ్ నైట్ హౌ మచ్ దే ఆర్ కోఆర్డినేటింగ్ ఈరోజు వాసు గారు ఎందుకు రాలే ఎందుకంటే అక్కడ కూర్చొని కోఆర్డినేట్ చేస్తున్నారు ఈ పైరసీ ఆపడానికి అంటే ఆ ప్రొడ్యూసర్ ఇస్ నాట్ ఏబుల్ టు కమ్ టు హిస్ ఫంక్షన్ ఓ ప్రొడ్యూసర్ తను చేసిన అంటే 1 ఇయర్ పని చేసిన సినిమా వచ్చి మీతో ఎంజాయ్ చేయలేకపోతుండు సో ఐఎమ్ సేయింగ్ దట్ ఆల్ ఆఫ్ అస్ పుట్ సో మచ్ ఎఫర్ట్ సో అంటే ఇది మీకు మేము ఎన్ని మాటలైనా పడే నాకు ఎవరు ఏమన్నా నాకు పర్లేదు నేను పడతా అంటే నాకు నచ్చిన పని చేస్తున్నా కాబట్టి పీపుల్ క్యాన్ హ్యావ్ ఒపీనియన్స్ బట్ జస్ట్ డోంట్ దిస్ ఐ ఫీల్ ఇస్ వెరీ రాంగ్ అండ్ ఐ నో దట్ ఆన్ 15th ఆల్ దీస్ ఫీలింగ్స్ ఆర్ గోయింగ్ టు గో అవే సినిమా రిలీజ్ అయ్యాక మీ ప్రేమతో మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది ఈరోజే మిమ్మల్ని కలుస్తేనే ఎనర్జీ వచ్చేసింది తప్పకుండా ఎనర్జీ వస్తుంది అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ నా కష్టాలు నేను పడతా కానీ మోర్ దెన్ ఎనీథింగ్ మీరు ఫుల్ ఎంజాయ్ చేయాలని కంప్లీట్గా కోరుకుంటున్నా దానికే ఎఫర్ట్ అంతా మా టీం వైపు నుంచి సినిమా ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇస్ టు స్ప్రెడ్ లవ్ సినిమా ఇస్ టు స్ప్రెడ్ చియర్ సో ఐ వాంట్ మీరు అందరు వెళ్ళి కంప్లీట్గా ఎంజాయ్ చేయండి అండ్ దట్ విల్ మేక్ అస్ హ్యాపీ దెన్ ఎనీథింగ్ ఆంధ్ర యూనివర్సిటీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ బ్యాక్ దిస్ ఎనర్జీ వైజాగ్ వచ్చే కోరిక తీరిపోయింది మళ్ళీ తప్పకుండా వస్తాము అంటే మిమ్మల్ని ఎట్లా మిస్ చేసుకుంటా అబ్బా మళ్ళీ వస్తాయి ఎనర్జీ మిస్ చేయదు థ్యాంక్ యూ సో మచ్ మీకు బేసికలీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ ఇది మనందరికీ తెలుసు సినిమా ఇస్ ఎంటర్టైన్మెంట్ కానీ ఎంటర్టైన్మెంట్ వెనకాల కొంతమంది లైఫ్స్ కొంతమంది కెరియర్స్ ఉంటాయి వీళ్ళ ఫ్యూచర్స్ ఉంటాయి సో గెట్ ఎంటర్టైన్డ్ బై ఇట్ కానీ రెస్పెక్ట్ పీపుల్స్ కెరియర్స్ అండ్ లైఫ్స్ నేను ఎప్పుడు ఎవరిని ఏది అడగలేదు నేను అన్నీ సొంతంగా నేనే చేసుకున్నా అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఫస్ట్ టైం మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా మీరందరూ ఎవరేమన్నా ఇది మంచి సినిమా అబ్బా ఇది ఇప్పుడు రికార్డులు బద్దలు కొట్టే సినిమా ఇలాంటి సినిమా అలాంటి సినిమా కాదు కానీ ఒక మంచి కథ అందరు ఎంజాయ్ చేస్తారు మీరు మీ ఫ్యామిలీలు పిల్లలు అందరు ఎంజాయ్ చేసే అది నా గ్యారంటీ ఐఎమ్ 100 కతిన్నప్పటి నుంచి ఈరోజు వరకు నేను సినిమా చూసినా నేను చెప్తున్నా యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా నాకు ఈ నవంబర్ 17th
మీరందరూ థియేటర్లకు వెళ్ళి థియేటర్లు నింపి సినిమా చూడండి. ఐ వాంట్ టు షో లైక్ అ బిగ్ మిడిల్ ఫింగర్ టు ఎవ్రీబడి హూ పైరేటెడ్ ద ఫిల్మ్. అంటే పైరసీ అయింది చూడడం టీకే, అంటే సరే ఇంక వచ్చింది చేతిలో క్యూరియాసిటీ ఏం చేస్తాం వదిలేయచ్చు. కొంతమంది పని పెట్టుకొని లింక్లు షేర్ చేసి అరే నా దగ్గర ఉందిరా లింక్, నా దగ్గర ఉందిరా లింక్ అని షేర్ చేసుకొని మళ్ళీ దానికి రివ్యూలు రాసి ఎట్లా అర్థమవుతుందిరా మీకు? త్రీ ఆర్ 40 మినిట్స్ సినిమా చూసినంటేనే మీ ఓపికను మెచ్చుకోవాలి. అసలు మా ఫైనల్ సినిమా 2 గంటలు 10 మినిట్స్ సౌండ్ లేకుండా, సీజీ లేకుండా, ఏది లేకుండా సినిమా చూసినంటే గ్రేట్, ఆల్రెడీ దట్స్ వన్ బిగ్ సక్సెస్ ఇఫ్ దే వాచ్డ్. అది అది నాకు కూడా చూపించారు, నాకు మా ప్రొడ్యూసర్లు కూడా చూపించారు ఆ వర్షన్, ఎందుకంటే మేము ఏంటిది అంటాం. అలాంటిది మీరు కూర్చొని మంచిగా చూసారంటే ఆల్రెడీ థ్యాంక్ యూ ఫర్ దట్. బట్ దిస్ నవంబర్ 17th వీళ్ళ కష్టం, వీళ్ళ ఎఫర్ట్, వీళ్ళ కెరియర్ల గురించి కాకుండా మీరు ఎంజాయ్ చేయడానికి చూడండి. అండ్ జాయిన్ మీ ఇన్ షోయింగ్ అ మిడిల్ ఫింగర్ టు ఆల్ దీస్ బగర్స్ హూ పైరేట్ అండ్ అన్రిలీజ్డ్ ఫిల్మ్. అండ్ దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. నవంబర్ 17th టాక్సీవాలా ఇస్ కమింగ్ అండ్ యుల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. ఐ ఫైనలీ వాంట్, ఐ నో ఐ కాల్డ్ దీస్ ఆర్ ద క్లోజెస్ట్ పీపుల్ టు మీ ఆన్ సెట్. ఐ నో చాలామంది ఇట్లా మధు బైకి, రవి బైకి, కిరీటికి, అందరికీ సో మెనీ పీపుల్ హ్యావ్ దేర్ కెరియర్, సో మెనీ పీపుల్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ రిలీజ్ అండ్ ఐ రియలీ హోప్ ఇట్ డస్ వెల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. వంశీ అన్న, వాసు అన్న, అరవింద్ గారు, థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ త్రూ అస్, స్టేయింగ్ విత్ అస్ ఈ క్రమంలో. ఇది లీక్ అయినప్పటి నుంచి మీరు అందరు ఇంకా సపోర్ట్ ఇచ్చారు అండ్ యు కీప్ అంటే ఇంకా దాన్ని బెటర్ చేసి ఇంకా మంచి రిలీజ్ చేద్దాం, ఇంకా పెద్ద రిలీజ్ చేద్దామనే ఉన్నారు. అండ్ దిస్ విల్ ఆల్ పే ఆఫ్. ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఇన్ వర్కింగ్ విత్ యూ ఆల్. అండ్ శ్రీకాంత్, శ్రీకాంత్ కమ్ ఆన్ స్టేజ్. ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్, నీ జర్నీ నాకు తెలియదు బ్రదర్, కానీ మంచి సెట్లు ఇచ్చినావు, థ్యాంక్ యూ. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ జాయినింగ్ మీ ఆన్ నవంబర్ 17th? నవంబర్ 17th, లవ్లీ. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to. Do subscribe. Subscribe to. Do subscribe to. Please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.